పవిత్రాత్మ నామమున ఆమెన్ నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార కాలపు ఐదవ ఆదివార వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు నా కృప ప్రాతకాల వలె మీపై ప్రకాశించును మీ గాయములు త్వరగా మానును మీ పుణ్యము మీకు ముందుగా నడచును నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును మీరు ప్రార్థించున్నప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తను మీరు ఇతరులను పీడింపకుండు మీరు ఇతరులకు అవమానింపకుండు దుష్టవాక్కులు పలకుకుడు క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక్క ప్రార్థన మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అనేటువంటిది ప్రార్థన పని రెండు కూడా కలిసినటువంటిది క్రైస్తవ నడత అనేటువంటిది క్రైస్తవానికి అనేటువంటిది ఒక్క విశ్వాసములో మాత్రమే లేదు కానీ విశ్వాసము దానికి సరిపడినటువంటి క్రియలు దానికి తగినటువంటి క్రియలలో ఇమిడి ఉంది అని మనం గుర్తుంచుకోవాలి ఒకనొకసారి ఒక మఠంలో ఒక యువకుడు చేరాడు చేరి ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఎదగాలని పరిశుద్ధతని సంపాదించుకోవాలని మంచివాడిగా మారాలని ఆ మఠంలో చేరాడు మఠంలో చేరిన తర్వాత ఒక సన్యాసిగా మారి ఆ మఠంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఆలయంలోనికి వెళ్ళి ధ్యానం పాటలు ప్రార్థన ఇవి మాత్రమే చేస్తూ ఉన్నాడు దినదినం ప్రతిదినం వారాల పాటు ఆ మఠానికి అధిపతి అయిన గురువు గారు ఈ సన్యాసికి ఒక గుణపాఠం నేర్పించాలి అనుకున్నాడు ఆ సన్యాసి ప్రక్కకు వెళ్ళి కూర్చొని గోడ ప్రక్కన ఒక నున్నటి రాయి తీసుకొని ఆ గోడను రుద్దుతా ఉన్నాడు రుద్దుతా ఉన్నాడు ఒకరోజు రుద్దాడు రెండవ రోజు రుద్దాడు మూడవ రోజు రుద్దాడు నాలుగవ రోజున శిష్యుడికి ఏదో అనుమానం వచ్చింది గురువుగారు ఎందుకు రోజు మీరు అలా రుద్దుతున్నారు నా ప్రక్కన కూర్చొని మీరు పెద్దవారు కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నాను అన్నాడు ఆ గురువు గారు అన్నారు నేను ఈ గోడని అద్దంలాగా మార్చి ఆ అద్దంలో నన్ను నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను అన్నాడు వెంటనే శిష్యుడు అన్నాడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ గురువు గారు గోడ అర్థంలాగా మారిపోయి మనం దానిలో కనపడేటట్లుగా ఎలా మారుతుందో అసాధ్యమండి అని చెప్పాడు అప్పుడు గురువుగారు కూడా అన్నారు శిష్యుడా ఒక్క ప్రార్థనలోనే ఉండి పాటలలోనే ఉండి ధ్యానంలోనే ఉంటే దేవుని చేరుకోవడానికి అదొక్కటే మార్గం అనుకుంటే పిచ్చి పొరపాటు ప్రార్థనా జీవితం విశ్వాస జీవితం దానికి తగినటువంటి ఆ మన జీవితం కూడా ఉండాలి దానికి తగినట్లుగా మనం ఇతరులతో మెలగాలి ఇతరులకు సహాయం చెయ్యాలి నీవు ప్రార్థనలో ఎదిగావు అని నీకు నిరూపించేది ఇదిగో నీవు ఇతరులతో జీవించే విధానము అని పలికి దేవుని దరి చేరుకోవాలి అంటే ప్రార్థన అవసరమే విశ్వాసం అవసరమే కానీ ప్రార్థన మాత్రమే చాలదు ప్రార్థన జీవితం కావాలి పని జీవితం కావాలి విశ్వాసము కావాలి మంచు క్రియలు కూడా కావాలి ప్రభునందు మిక్కిలి ప్రియా సహోదరు సహోదరులారా అనేటువంటి వారికి ప్రార్థన పని జోడి లాంటివి బండికి ఉన్నటువంటి రెండు చక్రాల లాంటివి మనిషికి ఉన్నటువంటి రెండు కళ్ళ లాంటివి ఈ రంటిలో ఏది లేకపోయినా కానీ మనం అవిటి వాళ్ళగానే ఉంటాము కాబట్టి క్రీస్తును చేరుకోవాలి అంటే క్రీస్తులో ఎదగాలి అంటే దేవుని దీవులను మనం పొందుకోవాలి అంటే ఒకవైపున దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూనే మరొక వైపున ప్రతిదినము అనుదిన జీవితములో కూడా మనము ఆ పవిత్రమైన జీవితాన్ని నిరూపించగలగాలి రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడి విధంగా అంటున్నాడు యషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో జాగ్రత్తగా ఆలకించుదాము నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును మీ గాయములు త్వరగా మానును మీ పుణ్యము మీకు ముందుగా నడుచును నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును మీరు మరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిను అని పలుకుతున్నాడు పిల్లారా ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవనకరమైనటువంటి మాటలు పిల్లారా అయితే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తాను మీ వేడుకలను ఆలకిస్తాను మీ మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తానని పలుకుతున్నాడు కానీ ఎప్పుడంటే ఆలకించేది ప్రభు అంటున్నాడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును ఎంత చక్కగా ఉంటుంది ఉదయకాల సూర్యుడు రాత్రి అంతా చలికాలంలో ఉన్నాం కదా ఇంకా చలికాలం అయిపోలేదండి చలిలో ఉన్న మనము ఉదయాన్నే వెచ్చవెచ్చగా సూర్యుడు వస్తుంటే ఎంత ఆనందాన్ని ఇస్తుంది ప్రిలారా అటువంటి దీవెనలతో దేవుడు మనం నింపుతానంటున్నాడు ఎప్పుడు నింపుతాడంట ఎలా నింపుతాడంట అంటే దానికి సమాధానం ఇస్తున్నాడండి ఏడే యన ఎలాగా ఉంటే దేవుడు మనల్ని నింపుతాడు మనం ఏ విధంగా జీవిస్తే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు ప్రాతకాల స్త్రీని దీవిస్తాడు మన గార్యాలు త్వరగా మానుపుతాడు మన పుణ్యం మనకు ముందుగా నడుస్తుంది దేవునికి సాన్ని మన వెంట వస్తుంది దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడంట అంటే ఎనిమిదవ వచనము యాభై ఎనిమిదవ దేవుషయాగంధంలో మొట్టమొదట పలికిన ఒక చిన్న మాట ఉంటుందండి అది చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అప్పుడు అంటాడండి ఎప్పుడు అప్పుడు అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలన నీ మీదకి దిగి వస్తున్నట్టు ఎప్పుడంట అప్పుడెప్పుడు తెలుసుకోవాలంటే ఏడో వచనాన్ని చదవాలి ఆరో వచనాన్ని చదవాలి అదే అధ్యాయం ఏషియా గంధం యాభై ఎనిమిదవ అధ్యాయం ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడంటే మీ భోజనమును ఆకలి గురిన వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలు లేనటువంటి వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి వస్త్రముల నిండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అప్పుడు ఎనిమిదో వచనములో అప్పుడు నా కృప ప్రాతకాల వలె మీపై ప్రకాశింపచేతను అంటున్నాడు మీ గాయములు త్వరగా మాను అంటున్నాడు అదేవిధంగా నా సాన్నిధ్యము మీకు వెంటవచ్చును మీరు ప్రార్థించినప్పుడు మీకు ప్రార్థన ఆలకిస్తాను మీరు పొరపెట్టినప్పుడు మీకు ప్రత్యుత్తరం అంటున్నాడు పీలరా ఇవన్నీ జరగాలి అంటే మనం ఒకటి ముందు చేయాలి ఏమిటంటే అది మీ భోజనమును ఆకలి ఉన్న వారికి వడ్డించాలి ఇల్లు ఒకరి లేనటువంటి వారికి ఆశ్రమాన్ని ఇవ్వాలి బట్టలు లేనటువంటి వారికి బట్టలను ఇవ్వాలి ఇవి చేస్తేనే అది జరుగుతుంది దేవుడు ప్రాతకాల సూర్యుని వలన మన మీదకి వస్తాడు యష్యా గ్రంథంలో యాభై ఎనిమిదవ అధ్యాయం ప్రిలార రెండిటినే మనకు బోధిస్తుంది ప్రార్థన ఎలా చేయాలి అదేవిధంగా విశ్వాసానికి సంబంధించిన జీవితాన్ని ఎలాగా జీవించాలి చాలా జాగ్రత్తగా బోధిస్తుంది మనకి ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని దీవిస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీ ప్రార్థన ఆలకిస్తాను మీ మరొక వింటాను మీకు ముందుగా నడుస్తాను కానీ దానికి ముందుగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి వసతి లేనటువంటి వారికి వసతినివ్వండి బట్టలు లేనటువంటి వారికి ఇవ్వండి బంధువులని తృణీకరించవద్దు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమంటున్నాడు దేవుడి పిల్లారా యాభై అధ్యాయం వద్యా యష్యాగంధంలో పదో వచనంలో ఆకలిగొన్న వారికి భోజనం పెట్టుడు బాధితులను ఆదుకొనుడు అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారును ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి కానీ ఎప్పుడు నీ ఒక ఆశీర్వాదముగా మారినప్పుడు ఇతరులకి నేను స్వార్థంతో బ్రతుకుతాను స్వలాభం కోసం జీవిస్తాను నా ఇల్లు నా వాకిలి నా జీవితం అనుకుంటాను నేను అధర్మంగా అక్రమంగా ఎదగటానికి ఇతరులని పీడించటానికైనా సిద్ధంగానే ఉన్నాను కానీ దేవుడు నన్ను దీవించాలి అంటే ఆ పప్పులు ఉడకమంటున్నాడు దేవుడు చాలా స్పష్టముగా ఆ పప్పులు ఉడకమంటున్నాడండి దేవుడు దేవుడు చాలా స్పష్టముగా నేను దీవిస్తాను మీకు ముందుగా నడుస్తాను మీ ప్రార్థనను ఆలకిస్తాను మీ సంపదను అభివృద్ధి చేస్తాను మీ కుటుంబాలను దీవిస్తాను కానీ ఎప్పుడు చేస్తాను ఇవన్నీ కూడా అంటే ప్రభు అంటున్నాడు చాలా స్పష్టంగా ఏడో వచనంలో మీ భోజనాన్ని ఆకలిగొన్నటువంటి వారికి పెట్టినప్పుడు ఇల్లు వాకిలు లేనటువంటి వారికి ఆశ్రమాన్ని ఇచ్చినప్పుడు బట్టలు లేనటువంటి వారికి దుస్తులు ఇచ్చినప్పుడు దానికంటే ముఖ్యమైన మాట మీరు ఇతరులని పీడింపకుడు అన్యాయంగా అక్రమంగా పీడించు మాకండి మీరు ఇతరులని అవమానింపకుడు దుష్టవాక్కులు పలకకుడు ప్రియదేవిని బిడ్డలారా క్రైస్తవ జీవితం అంటే ఇది దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థన చెయ్యాలి దేవునికి మొరపెట్టాలి దేవుని అడగాలి మన అవసరతలలో కానీ అవి అడిగేటప్పుడు ప్రిలారా నేను వీటిని పాటిస్తున్నానా దానికంటే ముందు ఆరో వచనములో పిల్లారా దేవుడు ఇష్టపడే ప్రార్థన ఏమిటి అని వివరిస్తాడు యశ్వగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనము నుండి నేను ఇష్టపడు ఉపవాసం ఇది మీరు అన్యాయపు బంధనములను విప్పుడు ఇతరుల మెడ మీద ఎత్తిన మీ కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురి చేయకండి అప్పుడు నా కృప మీ మీదకి వేంచేసి వస్తుంది ప్రిలరా చాలా ముఖ్యమైన మాట ఈరోజున మనం వాక్యాన్ని చదువుకుంటాం ప్రిలారా యాకోవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనములో క్రియలు లేని విశ్వాసము నిర్జీవము మరణముతో సమానమంటున్నాడు విశ్వాసం ఉండాలి మనకి విశ్వాసములను మనం నీతిమంతులముగా పరిగణించబడతాము విశ్వాసము లేకపోతే రక్షణ లేదు కానీ విశ్వాసం ఒక్కటే ఉంది నాకంటే సరిపోదు పిల్లారా ఆ విశ్వాసానికి తగినట్లుగా మనం జీవించాలి బ్రతకాలి ఆ తరువాత యాకుబ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కేవలము విశ్వాసం వలన మాత్రమే కాక క్రియల వలన నీతిమంతులుగా మగుతాము అంటున్నాడు కేవలం విశ్వాసం వలన మాత్రమే కాదు నీతిమంతులము కావాలి అంటే క్రియల వలన నీతిమంతులమవుతాము ఆ తరువాత రోమపత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అబ్రహాము దేవుని విశ్వసించను కావున నీతిమంతునిగా ఎంచబడెను ఇక్కడ మీకు వేదశాస్త్ర పరమార్థాన్ని కూడా ఒకసారి ఉటంకించాలి పిల్లర మన ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరులు ఏమంటారంటే ఈ రోమపత్రిక నాలుగవ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మానవుడు రక్షించబడాలి అంటే అతని క్రియలతోటి సంబంధము లేదు అతని క్రియలను అతను రక్షించబడడు కానీ ఎలా రక్షించబడతాడు దేవుని యొక్క కృప వలన విశ్వాసం వలన మాత్రమే అని అంటారు కానీ కథోలికులు ఏమంటారు అంటే బైబిల్ ఆధారంగా విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు కథోలిక విశ్వాసం ఏంటంటే నేను దేవుని విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అంటే సరిపోదు నీవు విశ్వసిస్తున్నావు అనేటువంటిది నీ క్రియల రూపంలో కనబడాలి నీ జీవితంలో మార్పు రావాలి అది లేకుండా నేను ఎలాగా నేను విశ్వసిస్తున్నానని చెప్పగలను కాబట్టి కథోలిక విశ్వాసం ఏమంటుందంటే విశ్వాసం ముఖ్యము దానితో పాటుగా క్రియలు కూడా ఉండాలి దానికి తగినట్లుగా క్రియలు కూడా ఉండాలి అని పలుకుతుందండి కాబట్టే రోమపత్రిక నాలుగవ ఇరవై రెండవ చనంలో అబ్రహాము దేవుని విశ్వసించను కావున నీతిమంతునిగా పరిగణించబడేను అని రాయబడి ఉంది ఎలా అబ్రహాము దేవుని విస్సించాడు నిరూపించబడుతుంది మనకి ఊరికి నేను నమ్మాను ప్రభువా నిన్ను నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ప్రభువా అంటే సరిపోతుందా ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పీకల్లోతు ప్రేమలో ప్రేమించానని చెప్తున్నాడు నువ్వంటే నాకు సర్వం నువ్వు లేకుండా నేనుండను నీకు కావాలంటే ఏదైనా చేస్తానని అన్నాడు అంత అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా అమ్మాయి వెళుతూ వెళుతూ రేపు సాయంత్రం నాలుగు గంటలకి మరి ఫలానా షాప్లో కలుద్దామంటే వస్తాం తప్పనిసరిగా నువ్వంటే నాకు సర్వస్వం కానీ ఒకవేళ వర్షం పడితే మాత్రం నేను రాలేను వర్షం అంటే నాకు కష్టం అని అన్నాడనుకో అది నిజమైన ప్రేమకి ఎందుకు వస్తుందా అతను క్రియల ద్వారా చూపించాలి కదా అవును పిల్లరా అబ్రహాము కూడా క్రియల ద్వారా దేవునికి మనకు చూపించాడు అతను క్రియల ద్వారా నిరూపించాడు ఏ విధముగానంటే తన యొక్క ఇల్లుని వాకిలని చుట్టాలని బంధువులను విడిచిపెట్టి రమ్మంటే తన యొక్క సొంత దేశాన్ని విడిచిపెట్టి రమ్మంటే దేవుని మాట విని క్రియల రూపంలో చూపించాడు నేను నమ్ముతున్నానని నీ కుమారుని నాకు బలిగా అర్పించమంటే అర్పించడానికి సిద్ధపడ్డాడు విశ్వాసం మాత్రమే కాదు విశ్వాసానికి తగినట్లుగా క్రియలో కూడా ఉండాలి ఇది క విశ్వాసం ఇది కథోలిక విశ్వాసం ప్రియులకు దేవుని బిడ్డలారు దీనిని గురించి మనందరం కూడా తెలుసుకోవాలి నేర్చుకోవాలి కాబట్టే యషియా ప్రభక్త ఇస్రాయల్ ప్రజలతో పలుకుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క వాక్యం ఈ వాక్యం రాసినప్పుడు బాబిలోనియా బానిసత్వం నుండి విడుదల పొంది స్వదేశానికి తిరిగి వచ్చారు సొంత ఇళ్ళకి తిరిగి వచ్చారు సొంత ఓళ్ళకి తిరిగి వచ్చి వారి యొక్క గృహాలని పునర్నిర్మించుకున్నారు యాభై సంవత్సరాల పాటు బాబిలోనియా బానిసత్వంలో మ్రగ్గి చచ్చి చెడి చివరికి దైవకృప వలన తిరిగి ఇస్రాయల్ దేశానికి వచ్చారు అది ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి ఐదు వందల ముప్పై ఏడవ సంవత్సరం వరకు యాభై సంవత్సరాల పాటు వారి బానిసత్వంలో మ్రగ్గారు బానిసత్వం నుండి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు వారికి నిజమైన విశ్వాసం అంటే ఏమిటి నిరూపిస్తున్నాడు బోధిస్తున్నాడు నిజమైన విశ్వాసం అంటే ఏమిటి అనేటువంటిది దేవుడు వారికి యష్యా ప్రవక్త ద్వారా బోధిస్తున్నారు ఇదిగో వచ్చి ఊరికే నేను ఉపవాసం ఉంటున్నాను అంటే సరిపోలా మీరు అన్యాయపు బంధనాలను విప్పండి మీరు పేదలను పీడించటం ఆపివేయండి ఎందుకని ఈ మాటలు చెప్తున్నారంటే ఇస్రాయల్ ప్రజల ప్రియులారా రాను రాను దేశ బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత మొదటలో వారు సహోదరి సహోదరులుగా జీవించినటువంటి వారు నిదానంగా వారు తమ సహోదరి సహోదరుల బానిసలు చేయటం మొదలుపెట్టారు రంపాన పెట్టడం మొదలుపెట్టారు బానిసలుగా అమ్ముకోవటం కొనుక్కోవటం చేశారు వారికి కావలసినటువంటి ఈ యొక్క మానవ హక్కులని కాలరాశారు శాంతి లేదు సమాధానం లేదు కాబట్టి దేవుడు మీరు ఐగు దేశంలో మ్రగ్గారు కదా మీ సహోదరు ఈ సహోదరులు మీరు పెత్తనం సలాయిస్తారా అని దేవుడు వారిని బాబిలోని బానిసత్వానికి పంపించాడు హొషయా గ్రంథము ఆమోస్సు గ్రంథాన్ని మనం చదివితే ఈ విషయాలు మనకి ఇంకా చాలా స్పష్టముగా తెలుస్తాయి పిల్లల ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలలో కొంతమంది మాత్రమే అన్యాయముగా అక్రమముగా దోపిడీ చేసుకుంటూ సామాన్యమైన జనం మీద పెత్తందారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో మనకు అర్థమవుతుందండి కాబట్టి దేవుడు వారి మీద ఉగ్రుడయ్యాడు ప్రిలరా క్రైస్తవ జీవితం అంటే మాటలు మాత్రమే కాదు చేతలను మనం నిరూపించగలగాలి యష్యా గంధం యాభై ఎనిమిదవ ధ్యాయము పదకొండవ చిన్నంలో ఇంకా గొప్ప మాటలు పలుకుతాడు ఏమని అంటాడంటే పిల్లారా మీకు బలమును దయచేయుదును మీరు నీరు కట్టిన తోట వలె కళకళలాడుదురు వట్టిపోని క్షలము వలె ఒప్పుదురు అంటున్నాడు ఎప్పుడట మీరు మీ సహోదరి సహోదరుల యొక్క అక్కరలను తీర్చినప్పుడు అవసరాలను తీర్చినప్పుడు వారి యొక్క ఆపదలలో ఆదుకున్నప్పుడు ప్రభునందు ప్రిలారా ఈనాటి వాక్యం చాలా ప్రధానమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రిలార కాబట్టి ఈరోజున మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి దేవుడు గంధం యాభై ఎనిమిదవ అధ్యాయం ఈనాటి వాక్యం అనేటువంటి ఏడవ వచనం చెప్పినటువంటి ఆ మంచి కార్యాలు మనము కూడా చేసి దేవుని యొక్క కృపా దీవెన ఆశీర్వాదాలని సమృద్ధిగా పొందుకునే బిడ్డలుగా మనందరిని దీవించమని వేడుకుందాం ప్రిలారా ముఖ్యంగా ఈనాడు మనకి యష్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ సహోదరుల చూపించడానికి ఆ యొక్క కార్యాలని శ్రీసభ ఏమని పలుకుతూ ఉందంటే శ్రీసభ బోధనల ప్రకారం చూస్తే మోక్షాన్ని చేరుకోవడానికి పరోపకార క్రియలు ఏడు మోక్షాన్ని చేరుకోవటానికి పరోపకార క్రియలు ఏమిటి ఏడు నువ్వు మోక్షం చేరుకోవాలంటే ఏడు పరోప ఇతరులకు ఉపకారముగా చేయగలిగిన కార్యాలు ఏడు చేయాలంటండి అవి ఏమిటి అంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలి దాహము కొన్నవారికి వారికి దాహం తీర్చాలి వస్త్రం లేనటువంటి వారికి వస్త్రాన్ని ఇవ్వాలి వ్యాధిగ్రస్తులని పరామర్శించాలి చెరలో ఉన్నటువంటి వారిని సందర్శించాలి చనిపోయిన దిక్కు లేనటువంటి వారిని సమాధి చెయ్యాలి ఈ ఏడు మనం చేసినప్పుడు మనకి పిల్లారా ఎనలేనటువంటి దీవెనలు వస్తాయండి మోక్షాన్ని చేరుకోవటం సులువు అవుతుంది పిల్లారా వీటినే శ్రీసభ ఏమని అంటుందంటే పరోపకార క్రియలు ఏడు అని బోధిస్తుందండి మరొకసారి మీ ముందు ఉంచుతున్నాను ఇటువంటి ఆపదలో ఉన్నారు కనబడితే వెంటనే సహాయం చేయండి పిల్లరా వీటి వలన మనకి రెట్టింపు దీవెనలు పరలోకంలో ఉంటాయి ఆకలి కొన్న వారికి అన్నం పెట్టటం దాహము కొన్న వారికి దాహం తీర్చటం వస్త్రాలు లేనటువంటి వారికి ఇవ్వటం పరదేశాలను ఆదరించటం వ్యాధిగ్రస్తులను పరామర్శించటం చరస్థలలో ఉన్నటువంటి వారిని సందర్శించటం చనిపోయిన వారిని భూస్థాపనం దిక్కులైనటువంటి శరీరాలని భూస్థాపనం చేయటంలో మనం సహాయం చేయటం కరోనా సమయంలో చాలామంది భయపడ్డారు కానీ నిజంగా ఒక మాట చెప్పాలని సందర్భంగా రాజమండ్రి ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు ముస్లిం యువకులు చనిపోయినటువంటి వారిని ప్రాణాలకు తెగించి ఎన్నో వందల శవాలని ఈ కరోనా శవాలని వాళ్ళు భూస్థాపనం చేశారు వాళ్ళలో ఒక కుర్రవాడికి ఇరవై మూడు సంవత్సరాల కుర్రవాడికి అదే కరోనా వచ్చి చనిపోయాన్ని నేను చదివానండి ఆ కుర్రవాడు ధన్యుడు పిల్లారా ఆ కుర్రవాడు ధన్యుడు ప్రభునందు పిల్లారా యష్యా ప్రవక్త మనకి జీవితాన్ని నేర్పిస్తున్నాడు దేవుని మాటలుగా విశ్వాసం అంటే మాటలు మాత్రమే కాదు ప్రార్థన మాత్రమే కాదు క్రియలు క్రియల రూపంలో మనం ఉండాలి ఆశ్చర్యం ఏంటంటే ఈ ఏడు కార్యాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మత శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నుంచి చదివితే ప్రభు అంటాడు స్వయంగా ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్న అన్నం పెట్టారు దాహము కొన్నప్పుడు దాహము తీర్చారు వస్త్రహీనుడినై ఉండగా బట్టలు ఇచ్చారు రోగిని ఉండగా పరామర్శించారు చరసలలో ఉండగా సందర్శించారు ఇవన్నీ కూడా చెప్పారు ప్రభునందు ప్రిలారా ఇవి ప్రిల పరోపకారక్రియలో మోక్షాన్ని చేరటానికి గొప్ప ఆదర్శం ప్రియల అదేవిధంగా లూకా సువార్త మూడో అధ్యాయం పదో వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన మనం చదివితే బాప్తిష్ణ యోహాను గారు కూడా తన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఇవే మాటలు చెప్తున్నారు వాళ్ళు అడుగుతారు వచ్చి అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అంటే ఆకలిగన్న వాళ్ళకి అన్నం పెట్టండి వస్త్రం లేనటువంటి వారు వస్త్రాన్ని ఇవ్వండి మరి పోలీసు వాళ్ళు వచ్చారు రక్షకు బట్టలు వచ్చారు మేమేం చేయాలి అన్యాయం చేయమాకండి అక్రమం చేయ కాకండి పరిశీలు వచ్చారు ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు వారికి కూడా బోధించారు ట్యాక్స్ కలెక్టర్స్ పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు సొంకపు శుంకర్లు వచ్చారు మీరు పన్నులు అన్యాయంగా వసూలు చేయమాకండి చెప్పారు పిల్లారా ప్రియ బిడ్డలారా ఈనాటి వాక్యం యొక్క సారాంశం ఏమిటి అంటే నీకు విశ్వాసము ఉండాలి విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి ఇవి రెండు ఉంటేనే రక్షణ వీటిలో ఏది లేకపోయినా కానీ రక్షణ అసాధ్యమని అని బోధిస్తున్నారు పిల్లారా ఈనాడు సువిశేషములో మత శుభవార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు మీరు భూమికి ఉప్పుగా ఉండాలంటున్నాడు మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి మీ మంచి క్రియలని ఇతరులు చూచి పరలోకమందున మీ తని కొనియాడాలి ప్రిలార క్రైస్తవులమైనటువంటి మన జీవితాన్ని చూసి ఇతరులు చూడు మంచి మంచిగా ఎలాగున్నారు క్రైస్తవులు ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నారు క్రైస్తవులు వాళ్ళ దేవుడు గొప్పవాడు అని మన దేవుని పొగుడుతున్నారా లేకపోతే మన తప్పుడు జీవితాన్ని చూసి పనికి వెళ్ళినప్పుడు పని దాచుకోవటం ఉద్యోగంలో ఉన్నప్పుడు లంచగుండితనం ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్ళటం గురుత్వ జీవితాన్ని సరిగా జీవించకపోవటం మనల్ని చూసినప్పుడు వీళ్ళ వీళ్ళ దేవుడు ఇట్లాంటి వాడా అని మన దేవునికి అవమానాన్ని కలిగిస్తున్నామా ప్రభు అంటున్నాడు ఈ రోజున మతే శుభవార్త ఐదవ అధ్యాయం పదహారవచనంలో మీ సత్కార్యాలను చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి ఇతరులు పొగడాలి అటువంటి మంచి జీవితాన్ని గొప్ప జీవితాన్ని మనందరికీ ప్రసాదించమని ఏ విధంగా తీసియా గ్రంథంలో మీరు మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డించండి ఇల్లు లేనటువంటి వారికి ఆశ్రమాన్ని ఇవ్వండి బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇవ్వండి మీ బంధువులకు సహాయం నిరాకరించకండి అప్పుడు నా కృప ఉదయకాల సూర్యుని వల్లే మీ పైకి వస్తుంది ఇంకా ఏమంటున్నాడు మీ గాయములు మాంచి వేస్తాను మీ పుణ్యం మీకు ముందుగా నడుస్తుంది నా సాన్నిధ్యం మీ వెంట వస్తుంది అని పలికి మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకోలు ఆలిస్తాను మీరు మొరపెట్టినప్పుడు నేను మీ మొరను ఆలకిస్తానంటున్నాడు మీరు ఇతరులను పీడింపకండి ఇతరులను అవమానింపకండి ఆ విధంగా మనం చేసినప్పుడు మీకు బలమును దయచేయును మీరు నీరు కట్టిన తోట వలె కళకళలాడుదురు వట్టిపోని చలమోలే ఒప్పుదురు అంటున్నాడండి గొప్ప దీవెనల పీలారా అటువంటి దీవెనలన్నీ కూడా మన సొంతం కాలని ఆశపడదాం అటువంటి జీవితాన్ని జీవించడానికి కలిసిన శక్తినివ్వమని తరలవంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి గొప్ప వాక్యాన్ని ఇచ్చారు ప్రభువా మా జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని మేము ఏ విధంగా జీవించాలి మాకు నేర్పించారు తండ్రి మేము ఇదిగో ఈ క్రైస్తవ జీవితాన్ని నీకు ఇష్టమైన రీతిలో నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీకు మహిమకరంగా ఉండేటట్లుగా నిన్ను పొగిడే విధంగా నా జీవితాన్ని జీవింప చేసుకునేలా మమ్మ దీవించండి నా తండ్రి ఈ రోజున ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నిబిడ్లందరినీ మీరు దీవించండి నా ఆయన వారి కుటుంబాలను దీవించండి ప్రభుగా ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువ నీ గాయపడిన హస్తములతో దాకి స్వస్థపరచండి ప్రభు ముఖ్యంగా కుటుంబాలలో శాంతి సమాధానం వారికి శాంతిని సమాధానం దాయిచ్చేయమని వేడుకొనిచ్చున్నా ఎవరైతే ఇంకా బానిసత్వంలో మ్రగ్గుతున్నారో పీడించబడుతున్నారు నా తండ్రి వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభు విమోచన దాయిచ్చేయమని నాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చు ఆమె తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మ దీవించుగాక ఆమెన్